హాయ్ హలో, వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనతో ఉన్నారు పీలేర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అసలు పీలేరులో ఏం జరుగుతుంది? ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరి పీలేరులో ప్రచారం ఎట్లా ఉంది? కూటమి అభ్యర్థి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ఇక్కడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మరి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా ఏంటి? ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి కిషోర్ గారు, ఎలా ఉంది ప్రచారం ఏంటి? బాగుందండి, ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజల్లో పెద్ద మార్పు ఉంది. ఈ ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ లోకల్గా ఉండే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చేసిన అరాజకాలు, భూదందాలు, ఇసుక మాఫియా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నాయి. ఏ డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన తర్వాత ఏది లేదు. ఖచ్చితంగా పెద్ద మార్పు. సో అంటే ఏంటి, మీరు పీలేరు నియోజకవర్గానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో పీలేరు నియోజకవర్గంలో 2014-19 వరకు కూడా టీడీపీ అధికారంలో ఉంది తెలుగుదేశం రాష్ట్రంలో. 2019-2024 వరకు కూడా వైసీపీ అధికారంలో. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? మళ్ళీ ఇప్పుడు 2024లో ఎట్లా ఉంది పరిస్థితి? 14-19 కనీసం అరాజకాలు లేవు, డెవలప్మెంట్ ఉంది. ఇసుక మాఫియా లేదు, భూదందాలు లేవు. అప్పుడు 14-19 చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు, ఈ 19 జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ అరాజకాలు ఇంత అంతగా చేసిండేది. 1000 కోట్ల రూపాయలు భూదందాలు చేసినారు. పీలేరులోనే దగ్గర 400 కోట్ల రూపాయలు ప్రజల గవర్నమెంట్ ఆస్తి కాజేసినారు. ఇసుక అయితే బెంగళూరుకు మెడ్రాసులు తోలేసినారు. మైన్స్ అయితే ప్రభుత్వానికి పోయేసిన డబ్బు కూడా వీళ్ళే మనుషులు పెట్టి వసూలు చేశారు. మైన్స్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని వీళ్ళు గండి కొట్టి సొంతగా వసూలు చేశారు మిథున్ రెడ్డి. ఖచ్చితంగా ప్రజల్లో ఉంది, ఏ డెవలప్మెంట్ లేదు. మేము వేసిన రోడ్లు, మేము వేసిన కరెంటు, మేము వేసిన తార రోడ్లు తప్ప ఎక్కడ కానీ ఏ డెవలప్మెంట్ లేదు ఏ మండలంలో కూడా. కాబట్టి ప్రజలు పెద్ద మార్పు. సో ఏంటి, మీరు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు, చిన్న చిన్న విలేజెస్ కూడా వెళ్తున్నారు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు మీ బ్రదరు, మీ తన నాన్నగారు అందరూ కూడా ఈ కాన్స్టెన్సింగ్ చేశారు. సో ఏం చెప్తున్నారు అసలు? ఖచ్చితంగా ప్రజలు రియలైజ్ అయినారు. ఇప్పుడు మేము చేసిన డెవలప్మెంట్ తప్ప ఎవరు ఏం చేయలేదు అనేది ప్రజలు రియలైజ్ అయినారు. ఖచ్చితంగా ప్రజలు మంచి తీర్పు ఇస్తారు. జిల్లాలో కూడా 10-12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆ రాష్ట్రంలో 150 సీట్లు ఖచ్చితంగా వస్తాయని మేము భావిస్తాం. రైట్. ప్రధానంగా పీలేరులో మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఏంటి? నీళ్ల ప్రాబ్లం ఉంది. జరికోన ప్రాజెక్ట్ అయితే అప్పుడు 100 కోట్లు పెట్టి మనం కంప్లీట్ చేయడం జరిగింది. కేవీపల్లికి, కలికిరికి, కలకడకు అది దాని మెయింటెనెన్స్ కూడా లేదు. కనీసం ఇప్పుడు సరిగా మెయింటైన్ చేసింటే కనీసం ఇప్పుడు ఈ సమ్మర్లో నీళ్లతో ఇబ్బంది ఉండేది. ఈ 3 మండలాలకు ఎక్కడ చూసినా మెయింటెనెన్స్ కూడా చేయలేం. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ కానీ వాళ్ళ ఆదాయము సంపాదన చూసుకున్నారు తప్ప కనీసం 100 కోట్లతో మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ మెయింటైన్ చేసే జ్ఞానమైనా ఉండాలి ప్రభుత్వానికి. అది ఇప్పుడు రోజు రన్ అవుతా ఉంటే బాగా నీళ్లు వారానికి 3-4 డేస్ వచ్చింది అందరికీ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అయినారు. ఖచ్చితంగా మనము మంచి మెజార్టీతో. సో మీరు ఇందాక ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు, అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ, ఈ ప్రాజెక్టులు ఎందుకని ఇంత నిర్లక్ష్యం? ప్రాజెక్టులే కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నదంటే ఎందుకు, ఎక్కడ జరిగిందంటారు? అన్నమయ్య కాదు, పించా కూడా అదే పరిస్థితి అండి. ఇక్కడ మనకు అనుకుని ఇక్కడే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, మీరు కూడా పోయి చూడండి. కనీసం రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఏదైతే లాభం ఉందో ఆ పనులు చేసుకుంటారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. రాళ్లే కాంట్రాక్టరు, రాళ్లే బిల్లులు చేసుకుంటారు, రాళ్లే శాంక్షన్ చేసుకుంటారు. ప్రజలకు సంబంధించినట్టు ఏ పనులు కూడా చేయలేదు. ఖచ్చితంగా ప్రజల్లో పెద్ద మార్పు అయితే ఉంది. అంటే ప్రజలు మార్పు కోరుకోవాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ ధనబలం, ఆర్థిక బలం, అదేవిధంగా అంగబలం, వీటన్నిటి మీద, వీటన్నిటి ఏ రకంగా మీరు ఎదుర్కోబోతున్నారు? ప్రజల రక్తం తాగిన డబ్బే కదండి అదంతా. ప్రజల డబ్బే ఈ రోజు వాళ్ళు రక్తం తాగినారు. పాలు 18 రూపాయలు 20 రూపాయలు కూడా ఇరు లీటర్కు. ఆ డబ్బే ఇసుక ప్రజల ఇసుక అంతా తోలేసినారు. మైన్స్ కానీ, భూములు, గవర్నమెంట్ భూములు కాజేసినారు. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు, మా రక్తం తాగి మా డబ్బే మాకు ఇస్తున్నారు అనేది ప్రజల్లో భావన ఉంది. ఖచ్చితంగా ప్రజలు రియలైజ్ అయినారు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రజలు రియలైజ్ అవుతున్నారు అంటున్నారు, కానీ ఇక్కడ చాలా మంది మీ లీడర్తో, ఇప్పుడు మీ మాజీ ఎంపీటీసీ వాళ్ళందరూ సర్పంచులతో వాళ్ళతో మాట్లాడారు, కానీ ఇక్కడ చాలా మంది అధికారులు, యంత్రాంగం అంతా సపోర్ట్ వైసీపీకే ఉంది అని నేను చెప్తున్నాను. మరి దాన్ని ఎట్లా చేస్తారు? ఏం కాదండి, ప్రజల్లో మార్పు వస్తే ఇవన్నీ ఏం కౌంట్ కావు. ప్రజల్లో మార్పు వచ్చిందంటే ఇవన్నీ ఎవరు యంత్రాంగం వన్ సైడ్ చేసినా కూడా ఏం కాదు, కొట్టుకొని పోతారు గాలికి. రామారావు గారు అప్పుడు ఇందిరాగాంధీ ఉండేటప్పుడు ఏమైంది, అంతా యంత్రాంగం అంతా కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా. ప్రజల్లో మార్పు వస్తే అవన్నీ కూడా ఏం కాదు. ఖచ్చితంగా మొన్న లాస్ట్ టైం 2019 చంద్రబాబు అధికారంలో ఉన్నారు, యంత్రాంగం అంతా కూడా గవర్నమెంట్కు అనుకూలం ఉంది అనుకున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వచ్చాడైతే
కాబట్టి ప్రజల్లో మార్పు వస్తే అవన్నీ ఏం కౌంట్ కావు, ఖచ్చితంగా ఈ సూర్య సునామీ ఇలా కొట్టుకొని పోతాడు. సో ఇక్కడ ఎంపీ బీజేపీ అభ్యర్థి మీ బ్రదరే, సో తెలుగుదేశం ఎట్లా ఉంది అంటే కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? ఏమి నిన్ననే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది పిల్లర్ కాన్సిల్ సంబంధించి కలికిరిలో, మొన్న పుంగనూరులో పెట్టడం జరిగింది, మదనపల్లి కంప్లీట్ అయింది, రాయజపేట కోడూరు కూడా అయిపోయింది, రాయచోట అయిపోయింది. ఏమి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా పెద్ద మార్పు ఉంది. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఏదో వస్తే డెవలప్ చేస్తాడు, ఏదో కేంద్రంలో అధికారంలో బీజేపీ వస్తుంది, ఏదో మంత్రి అవుతాడు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. డెవలప్ అవుతుంది ఏరియా అంతా అనేది ఒక భావన ఏర్పడింది, కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా. సో పీలేరు, ఎస్పెషల్లీ పీలేరు సంబంధించి, పీలేరు ఎమ్మెల్యేగా కిషోర్ కుమార్ రెడ్డి గెలిస్తే ఏం చేయబోతారు? ఖచ్చితంగా ఏదైతే కరప్షన్ లేకుండా చేస్తాం ఫస్ట్. ఈ భూదందాలు, ఇసుక మాఫియా, మైన్స్ ఫస్ట్ కరప్షన్ లేకుండా చేయాలి సమాజాన్ని ఫస్ట్. తర్వాత ఏదైతే ఆగిపోయినాయో, ఇన్కంప్లీట్ ఉన్నా, ఈ 10 సంవత్సరాలు ఏదైతే మిథున్ రెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి చేయలేకపోయినారో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, జరుకున్న ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కావచ్చు, అందరినీ 70,000 ఎకరాలు మన కాన్స్టిట్యూన్సీకి ఉంది, అది కంప్లీట్ చేయాలా. తర్వాత ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి పీలేరులో భూములు తీసుకున్నాం, కలికిరిలో తీసుకున్నాం, అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేలా చేసి ఉపాధి కల్పిస్తాం. దగ్గర 30,000 మంది యంగ్స్టర్స్ అందరికీ, పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా. సో చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మేము మళ్ళీ వైసీపీ వస్తే ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు, నేను ఇప్పటికి 2-3 నియోజకవర్గాలు ఇక్కడ అందరూ ఏది మాట్లాడినా ల్యాండ్ గ్రాబింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, లేకపోతే న్యాయస్థానాలకి ఎందుకని ప్రజల వైపు వీళ్ళందరి మీద బాసటగా ఉండలేకపోతున్నారు? వాళ్ళు ఏం లేదండి, ప్రజలను గీతాగా తీసేసినారు. ఆ రోజు డబ్బు ఇచ్చి 4,000 5,000 ఓట్లు ఇచ్చి కొనుక్కున్నాము. మనం ఎంత అరాజకం చేసినా ఆ రోజు డబ్బు కమ్ముడుపోతారు ప్రజలనే భావనలో ఉన్నారు వైసీపీ నాయకులు. ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలు రియలైజ్ అయినారు డబ్బుతో కొనలేరు. మొన్న 150 రూపాయలు చీర ఇచ్చినారు, చీర ఒక చీర ఇచ్చి 150 రూపాయలు చీర ఇచ్చి ఓటు వేయించుకోవాలనే భావన, మైండ్ సెట్ వైసీపీ నాయకులది ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రిది కానీ, ఎమ్మెల్యేది కానీ, ఎంపీది కానీ, అంటే 150 రూపాయలు చీర ఇచ్చి దాన్ని కొనుక్కోవాలని కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రజలు రియలైజ్ అయినారు ఇదంతా ప్రజల డబ్బే తినేసి మనకే ఇస్తున్నారని, ఖచ్చితంగా మంచి మెజారిటీతో మమ్మల్ని అందరినీ గెలిపిస్తారు. ఈ వాలంటీర్ల వ్యవస్థని కానీ, లేకపోతే ఆ గ్రామ వాళ్ళ కింద ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు అధికారులు ఎవరో పెట్టారు ఇద్దరు మనం. సో వీళ్ళకి ఈ వ్యవస్థను మీరు ఎట్లా డిఫీట్ చేయగలరు? ఏం లేదు, చంద్రబాబు గారు కూడా చెప్పారు కదా, రాజకీయాల్లో ఇంటర్ఫియర్ లేకుండా మీ ఉద్యోగం మీరు చేయండి. ఉగాది రోజు ఆయన ప్రామిస్ చేయడం జరిగింది, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం మీద పెడతామని చెప్పాడు చంద్రబాబు గారు. వాళ్ళు మంచోళ్ళు ఉంటే కంటిన్యూ చేస్తాం, రాజకీయాలు చేస్తే మటుకు వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తాం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో మీరు ఎంతో కాలం నుంచి చూస్తున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి, లాస్ట్ టైం కూడా మీరు కాలేకపోయారు. మీ తండ్రి గారి లెగసీ, మీ బ్రదర్ లెగసీని కంటిన్యూ చేయాలంటే అసలు ఈ రాజకీయాల్లోకి ఇంత ప్రెజరు, ఇంత చుట్టూ ఈ 5 ఏళ్ళలో మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు, చాలా మంది మీద, మీ నాయకుల మీద కూడా కేసులు ఇవన్నీ వచ్చి, ఇంత రాజకీయం ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూసారా మీరు? అసలు ఎప్పుడు ఇంత అరాజకం ఎప్పుడు చూడలేదండి. మా పైన కాదు, మా నాయకుల పైన, మా ఫ్యామిలీ మెంబర్స్ పైన, అందరిపైన కేసులు పెట్టినారు. ఖచ్చితంగా మూలం చెల్లించుకుంటారు. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మా క్యాడర్ను, మమ్మల్ని సతాయించినారో వాళ్ళు కూడా రేపు ఏ రాష్ట్రంలో ఉండబోతారో చూస్తారు. రైట్, ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? ముఖ్యంగా జనసేనతో మీకు ఎట్లా? ఇబ్బంది ఏం లేదండి, జనసేన కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్ ఇబ్బంది లేదు. నిన్ననే కంబైన్డ్ మీటింగ్ పెట్టడం జరిగింది, ఏ సమస్యలు లేవు, అందరం ముందుకు సాఫీగా పోతున్నాం. సో మీరు ఇందాక జిల్లాలో దాదాపు 12 సీట్లు మొత్తం కూడా గెలుచుకుంటామని అని చెప్తున్నారు, అంటే ఏ బేసిస్ మీద? టికెట్ల కోఆర్డినేషన్ బాగుందన్నా, లేకపోతే ప్రజల వ్యతిరేకత ఉందా? ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కోఆర్డినేషన్ బాగానే ఉంది. 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకు పోతే ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు గెలుస్తాం. సో మీరు పదే పదే చెప్తున్నారు ఇక్కడ వ్యతిరేకత ఉంది ప్రజల్లో, ఒక రకమైనటువంటి నాయకుల మీద వ్యతిరేకత ఉంది వైసీపీ వాళ్ళ మీద, అంటే వ్యతిరేకత ఒకటే ఉందా, వేరే యాంగిల్ డెవలప్మెంట్ ఇలాంటి విషయాల్లో కూడా ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారంట? డెవలప్మెంట్ ఏమి చేసింది లేదండి, ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, అవన్నీ పేరు మారిసి సంక్షేమ పథకాలు. 200 రూపాయలు ఉండే పెన్షన్ చంద్రబాబు నాయుడు 2000 చేశాడు, గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కానీ మీడియా కానీ. ఈయన జగన్మోహన్ రెడ్డి చేసిండేది 5 సంవత్సరాలు 1000 రూపాయలు మాత్రమే. ఆయన 2000 చేశాడు చంద్రబాబు. ఈయన ఏం చెప్పుకుంటాడు, 3000 ఈయన ఇస్తామని చెప్పుకుంటాడు. అంటే అంత అమాయకులు ప్రజలు అయిపోయినారా చెప్పండి. 2000 చంద్రబాబు గారు ఉండేటప్పుడు 2018లో 2000 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఈయన పెంచింది 5 సంవత్సరాలు 1000 రూపాయలు మాత్రమే. కానీ చెప్పేది టీవీలో యాడ్లు అన్నీ ఏమిస్తాడంటే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఇట్లా చెప్తాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు రియలైజ్ అయినారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 1000 రూపాయలు పెంచి వచ్చే నెల నుంచి ఎలక్షన్ అయిపోతే 4000 చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. అంటే మీరు చెప్తున్న దాంట్లో ఒకటి అవినీతి, కరప్షన్, దీన్ని పారదోలుతాము అని చెప్తున్నారు. సెకండ్ వన్ డెవలప్మెంట్ అన్నారు.
చంద్రబాబు టైంలో డెవలప్మెంట్ చూపించి మీరు ఓట్లు అడుగుతున్నారా, లేకపోతే రేపు రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతుల యొక్క డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నారా? చంద్రబాబు విజన్ ఉంది, ఉద్యోగాలు వస్తాయి, 10 మందికి ఉపాధి కల్పిస్తాడు. ఇప్పుడు అవినీతి తప్ప ఏమైనా ఉందా? ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారండి? వాలంటరీ 5000 రూపాయలు, ఇక్కడ వైన్ షాపుల్లో ఉద్యోగాలు, ఇవి తప్ప ఏదన్నా యంగ్స్టర్స్కి మంచి ఉద్యోగాలు ఇచ్చాయి చెప్పండి. ఎక్కడే చంద్రబాబు వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, తిరుపతిలో కానీ మదనపూర్లో కానీ ఇక్కడంతా ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది ప్రజలు భావించారు. సో రాయలసీమ నుంచి మీరు, మీ బ్రదరు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, మరి రాయలసీమ అభివృద్ధి విషయంలో మా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రాయలసీమకు చెందిన, కానీ ఎందుకంటే రాయలసీమ ఇంకా వెనుకబడుతున్నంగా ఉంది అనేది ఫస్ట్ నుంచి చేయగలిగింది చేశారు విజయవాస రెడ్డి గారు కానీ, తర్వాత సంజీవ్ రెడ్డి గారు కానీ, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు కానీ, కిరణ్ కుమార్ చేయగలిగింది చేశారు. ఇప్పుడు ఇంకా చేయాల్సింది చాలా ఉంది రాయలసీమకు, చాలా వెనుకబడి ఉంది. ముందుకు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ రోడ్లు గీట్లు అంతా కూడా, ఇంకా ఫ్యాక్టరీలు గీక్టరీలు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు బాగా వెనకబడిపోయింది. ఇప్పుడు కడప జిల్లాలో కూడా ఏం జరగలేదు కదా చెప్పండి, ఆయన చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఏం జరిగింది కడప జిల్లాలో కూడా? ఖచ్చితంగా ఈసారి చంద్రబాబుకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా 5 ఏళ్ళు రాయలసీమ మంచి అభివృద్ధి జరుగుతుంది. సో పీలేరు ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేస్తారు? పీలేరు ఖచ్చితంగా ఓట్లు వేయండి, అవినీతి రహిత సమాజం కావాలి మనకు. ఈ రోజు అవినీతి మహిమ అయిపోయింది, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈసారి పొరపాటు జరిగిందంటే ఇప్పుడు గవర్నమెంట్ భూములు చెరువులు అన్ని పోయినాయి, ఈసారి పట్టా భూముల పైన కూడా పడతారు. ఇంకా పల్లెల్లో గ్రామాల్లో ఉండే పట్టా భూములు కూడా ఆక్యుపై చేసుకుంటారు ఈసారి. కాబట్టి రైతులంతా కూడా ఆలోచించుకొని, ప్రజలు ఆలోచించుకొని మాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. సో అంటే పీలేరు ప్రజలకు మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఉండదు, అవినీతి ఉండదు, సంక్షేమం అభివృద్ధి అని అంటున్నారు. ప్రజలు వీటన్నిటిని విశ్వసించే పరిస్థితి ప్రస్తుతం? ఖచ్చితంగా అండి, మేము చెప్తే ఖచ్చితంగా విశ్వసిస్తారు. మా కుటుంబానికి కొంచెం ఒక మంచి పేరు ఉంది, ఖచ్చితంగా మేము అట్లా పనులు చేయమని తెలుసు ప్రజలకు. లాస్ట్ టైం కూడా ఏదో ఒక సూర్య అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అనే ఉద్దేశంతో ప్రజలు ఓటేసినారు. వీళ్ళు దాన్ని వేరే విధంగా వాడుకొని 1000 కోట్లు సంపాదించినారు. పెద్దిరెడ్డి కుటుంబం కానీ, చింతల రామచంద్రరాడు కానీ, మిథున్ రెడ్డి కానీ ప్రజలే బుద్ధి చెప్తారు. సో ఈసారి మీరు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు? ఖచ్చితంగా మంచి మెజారిటీతో పీలేరు కాన్స్టిట్యూన్సీ నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్ కిషన్ రెడ్డి. మొత్తం చూసినట్టయితే పీలేరు నియోజకవర్గ ప్రజలకు తాను గట్టిగా అప్పీల్ చేస్తున్నాను అంటున్నారు. 1 అవినీతి, 2 సంక్షేమం అభివృద్ధి. పీలేరు వాళ్ళ తండ్రి వాళ్ళ బ్రదర్ లెగసీని కంటిన్యూ చేస్తూ పీలేరు అభివృద్ధిగా తాను కట్టుబడి ఉన్నాను, ఈసారి ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెడతానంటే ధీమా వ్యక్తం చేస్తున్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఇది ఇవాళ స్టేట్ టాక్ చూస్తున్నాండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.